ఒక భారతీయురాలుగా పుట్టినందుకు నేను గర్విస్తున్నా. భారత స్త్రీగా పుట్టినందుకు అంతకన్నా కూడా గర్విస్తున్నా. భారత సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా భారత స్త్రీలు మధ్య ఇనుమడింపజేయడం జరిగింది. భారత స్త్రీకి ఉన్నటువంటి గౌరవం ప్రపంచంలో మనం ఎక్కడ కూడా కానరాం. చేతులెత్తి నమస్కరించేటటువంటిది భారత స్త్రీ కట్టు బొట్టు వేషంతోనే ప్రతి చోట మనం చూస్తాం. కానీ ఈరోజు మన టాపిక్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ఇండియా. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారిత. మహిళా సాధికారిత అంటే ఒకేసారిగా మనం కేవలం ఆమె ఉద్యోగానికి సంబంధించిందో ఇంకా దేనికి సంబంధించిందని ఆలోచించడానికి వీల్లేదు. సాధికారిత రాజకీయ రంగంలో కావచ్చు, సాంఘిక రంగంలో కావచ్చు, సామాజిక రంగంలో కావచ్చు, శాశ్వత రంగంలో కావచ్చు, లేదా ఆమె ఉద్యోగ రంగంలో కావచ్చు. అన్ని కోణాల నుంచి మాత్రమే సాధికారితను మనం ఆలోచించినప్పుడే కరెక్ట్గా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటి సబ్జెక్టుని ఎలాబొరేట్గా ఎనలైటికల్గా కూడా మనం ఆలోచించగలుగుతాం. ఎత్ర నారీస్తు పూజతే తత్ర రమంతే దేవత, కలకంటి కంట కన్నీరుండిన సిరి ఇంట ఉండదు. ఇవన్నీ కూడా మన పిల్లలకి చెప్తూ ఉంటే ఇవన్నీ మీరు బాగానే చెప్తున్నారు, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్తున్నప్పుడు ఈరోజు ఈ ఆధునిక యుగంలో మా పరిస్థితి ఏంటని చెప్పి విద్యార్థినులందరూ కూడా ప్రశ్నించవచ్చు. కానీ ఒకప్పుడు భారతీయ సంస్కృతిలో సాంప్రదాయంలో మహిళకి మహోన్నతమైనటువంటి గౌరవం ఉంది. ఎప్పుడైతే డివిజన్ ఆఫ్ లేబర్ రాలేదో, ఎప్పుడైతే క్యాస్టిజం ఏళ్ళు పాదుకోలేదో, ఆ రోజున హరప్ప మహోంజదారా కల్చర్ను చూసినా, సింధు నాగరికతను చూసినా, భారతీయ సంస్కృతిలో ఏ కోణా నుంచి వేద వేదాంగాల్ని మనం పరిశీలించినా కూడా, ఇతిహాసాలను పరిశీలించినా కూడా మనకు కనిపించే సత్యం ఎప్పుడు కూడా భారత స్త్రీ యొక్క చరిత్రలో ఔన్నత్యం కనిపించడం జరిగింది. ఒక గార్గి కానివ్వండి, ఒక మైత్రేయి కానివ్వండి, ఒక కాత్యాయని కానివ్వండి, ఒక లోపాముద్ర కానివ్వండి, మన తెలుగు సంస్కృతికి సంబంధించినటువంటి రాణి రుద్రమ కానివ్వండి, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు కానివ్వండి, లేతే సారాయి ఉద్యమాన్ని నిర్వర్తించినటువంటి సుబ్బమ్మ వెంకట సుబ్బమ్మ గారు కానివ్వండి, మల్లాది సుబ్బమ్మ గారు కానివ్వండి, లేకపోతే ఎన్నో సాంఘికమైనటువంటి దురాచారాలకి వ్యతిరేకంగా పోరాడినటువంటి మన సాకల ఐలమ్మ లాంటి వాళ్ళు కానివ్వండి, ఎవరిని చూసుకున్నా కూడా చరిత్రలో ఒక చారిత్రక నేపథ్యంతో పాటు ఒక వ్యవస్థను మార్చేటటువంటి, సాంఘిక దురాచారాన్ని ప్రతిఘటించేటటువంటిది, వ్యవస్థని కూడగట్టేటటువంటిది, ఆర్థికంగా స్త్రీని శక్తివంతులుగా చూపించేటువంటి శక్తిని మనం చూస్తూ ఉంటాం. మనం ముఖ్యంగా ఈ రోజున మనం ఆలోచించేది ఎప్పుడైతే జాతీయ ఆదాయంలో మహిళల పాత్ర తగ్గిందో, జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు మన యొక్క ఆదాయాన్ని ఎప్పుడైతే లెక్క పెట్టడం జరగటం లేదో, అప్పుడు మనం ఏదో వెనకబడ్డట్టు ఫీల్ అవుతున్నాం. ఇంతకుముందు ప్రొఫెసర్ సత్యనారాయణ గారు చెప్పిన ప్రతి పదంతో కూడా నేను ఏకీభవిస్తాను. ఎప్పుడు కూడా మహిళల్ని మనకి ఎప్పుడైతే దండయాత్రలు మన మీద జరిగినాయో, మన మీద కేవలం తురుష్కుల దండయాత్రలు కానివ్వండి, ఆంగ్లేయుల దండయాత్రలు కానివ్వండి జరిగి భారతదేశం పరాయ పాలనకి వెళ్ళిందో, అప్పుడే మన మహిళల కష్టాలు రావటం స్టార్ట్ అయింది. అంతకుముందంతా కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి మహిళలకి మొన్నటి వరకు కూడా ఓటింగ్ హక్కు కోసం పాశ్చాత్య దేశాలన్నీ కూడా పాటుపడుతుంటే మనకు రాజ్యాంగంతో పాటే మనం ఓటింగ్ హక్కును తెచ్చుకోగలిగాం. ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి పుణ్యంతో మనం వితంతు స్త్రీలకు కూడా ఈరోజు శారదా చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా కావాల్సిన హక్కును ప్రసాదించగలిగాం. నేను నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఇంతమంది మనకి విద్యార్థులు కనిపిస్తున్నారు, అతి తక్కువ మంది నాకు పురుషులు కనిపిస్తున్నారు. కానీ ప్రతి స్త్రీ విజయ వెనుక ఒక పురుషుడు ఉన్నాడు, ప్రతి పురుషుడు విజయ వెనుక ఒక స్త్రీ ఎట్లయితే ఉన్నాయంటారో, ఈరోజు ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, మహిళల్ని పురోగతికి తీసుకెళ్ళింది ఒక రాజా రామ్మోహన్ రాయ్, ఒక కందుకూరి వీరేశలింగం, ఒక గురజాడ పంతులు, అలా తీసుకుని వెళ్ళారు ఈ రోజున నరేంద్ర మోడీ గారు, మహిళా అభ్యున్నతి కోసం ఒక డాక్టర్ అంబేద్కర్ గారు. ఇలా మనం ఎవరి గురించి ఆలోచించుకున్నా మగవాళ్లే ఆడవాళ్ళ యొక్క సంఘ సంస్కరణల కోసం, ఆడవాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని ముందుకు తీసుకువెళ్ళటం కోసం, ఆడవాళ్ళని ఏ రంగంలోనైనా అభివృద్ధి చేయడం కోసం కృషి చేశారు. మనం మహిళలంగా చాలా వేళ్ల మీద తక్కువ పెట్టే స్థాయిలో మాత్రమే మహిళా అభ్యున్నతి కోసం మనం పాటుపడ్డాం. ఈరోజు అంతేకాకుండా ప్రతి చోట కూడా మహిళలు చనిపోతూ ఉన్నారంటే, వరకట్న వేధింపులకు గురవుతూ ఉన్నారంటే, లేకపోతే కట్న కానుకలు కాడు కానీ ఇంక దేనికైనా కానీ భర్తల చేత వేధించబడుతున్నారంటే, ఆ ఇంట్లో తల్లి పెట్టే బాధలతోనే కొడుకులు మారుతున్నారు, భర్తలు మారుతున్నారు కానీ వాళ్ళకు వాళ్ళు కాదు. కాబట్టి స్త్రీ అనుకుంటే సమాజాన్ని మార్చగలిగింది. ఏ చేతులతో అయితే స్త్రీ ఉయ్యాలూపిందో ఆ చేతులతోనే ఈ ప్రపంచానికి బంధమైన వేయగలిగింది. మహాభారత యుద్ధం ఎవరితో జరిగిందో మీరు ఆలోచించండి, ద్రౌపదితో, అలాగే క్లియోపాట్రాతో ఈజిప్ట్లో మనం యుద్ధాలను చూసాం. అలా ప్రపంచంలో ఏ శక్తికైనా యుద్ధానికి ఈమెనే చూస్తున్నాం, ప్రేమకి ఈమెనే చూస్తున్నాం, అభిమానానికి ఈమెనే చూస్తున్నాం, మనం మంచికి ఈమెనే చూస్తున్నాం, చెడుకి ఈమెనే చూస్తున్నాం. కాబట్టి సాంఘికంగా స్త్రీ పాత్రలో ఎప్పుడైతే మలుపుల్ని తీసుకురాగలుగుతామో ఆ రోజున ఉమెన్ మారటానికి ఆస్కారం ఉంటుంది. ఇది గతం. ఈ గతంలో మనం చెప్పుకునేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది.
సంస్కృతి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్, హార్త సంస్కృతిలో స్త్రీకి మహోన్నతమైనటువంటి అపురూపమైనటువంటి గౌరవం ఉంది అని చెప్పడం కోసం, ఆ గౌరవం ఈ రోజుకి తగ్గలేదు, హార్త స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలిగిందని చెప్పేదానికి ఒక ఈరోజు ఒక వేదిక నేర్పరిచి మల్లికారుయ్యారావు గారిని ప్రధాన ఉపన్యాసకురాలుగా తెప్పించి సమస్యల్ని ఈరోజు విశదీకరించడం కోసం ఇంతమంది అమ్మాయిలు పిలిపించడంలో చాలా ఆనందం అనిపిస్తుంది. ఒకసారి మీరంతా ఆలోచించండి, ఈరోజు మనం దేనికి తగ్గాం? ప్రధానమంత్రులుగా మనలో శక్తి సామర్థ్యాలు లేవా, లేకపోతే మన రాష్ట్రపతులుగా శక్తి సామర్థ్యాలు లేవా, శాస్త్రవేత్తలుగా మనలో లేవా, కళాకారులుగా లేవా? ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని తీసుకోండి, లేకపోతే ఒక కల్పనా చావ్లాని తీసుకోండి, ఇందిరాగాంధీ గారిని తీసుకోండి, ప్రపంచ దేశాల్లో ఏ స్త్రీనైనా తీసుకోండి, నిజం చెప్పాలంటే భారత సంస్కృతిలో గ్రామ దేవత లేకుండా కూడా ఎక్కడ ఉండదు. ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నది మనకి ఎప్పుడు పార్వతే, మనకి ఫైనాన్స్ మినిస్టర్గా ఉంది లక్ష్మీదేవే, మగవాళ్ళు ఎప్పుడు విష్ణు కానీ శివుడు కానీ బ్రహ్మ కానీ వాళ్ళు మినిస్ట్రీ చేయలే, చేసిందంతా ఎడ్యుకేషన్కి సరస్వతినిచ్చారు, లేకపోతే ఫైనాన్స్కి లక్ష్మీనిచ్చారు, హోమ్కంతా కూడా పార్వతినిచ్చి ఆమె కింద ఎంతోమంది గ్రామదేవతలు పెట్టి ప్రతి ఊరు కూడా ఒక గ్రామదేవత పరిపాలించేట్టు పాలించేట్టు పెట్టడం జరిగింది. అలాంటి మన సాధికారతలోంచి మనం వచ్చాం, కానీ తర్వాత ఎప్పుడైతే స్త్రీ విలాస వస్తువుగా మారుతూ వచ్చిందో, స్త్రీని కొంతమంది కబ్జా చేయాలనుకొని ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్త్రీలు ఏం తీసుకొని వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు దాన్ని ప్రతిఘటించడం కోసం కొద్ది కాలం పాటు మనం స్త్రీలను బయటకు రానివ్వాలి. ఈ రోజుకి చెప్పండి, మీరు ఒక్కసారి ఆలోచించి, ఎంత వారాలైనా కాంతాదాసులే, భర్త ఏ భర్త అయినా తన ఇంటికి వచ్చాడు, అమ్మో నా భార్య ఏం చేసిద్దో, నా భార్యకి జీతం తీసుకెళ్ళి ఆమె చేతిలో పెడదాం, ఆమె ప్లానింగ్ చేసిద్ది అంటారు. ప్లానింగ్ మినిస్టర్ ఆమె, ఫైనాన్స్ మినిస్టర్ ఆమె, పిల్లలకి చదువులు చెప్పించే తల్లి ఆమె, అన్ని పాత్రలు వహించేటువంటి ఈ స్త్రీ మహోన్నతమైనటువంటి భూమికగా మన భారత సంస్కృతి చూపెట్టింది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక మగవాడు కనుక దానం చేయాలంటేనంట స్వతంత్రంగా దానం చేయలేడంట, భార్య ఆ దానంకి నీళ్లు పోస్తేనే అది దానం అవుతుంది. అలా వేదాంగాల్లో ఎక్కడ చూసుకున్నా కూడా ముందు గౌరీదేవిని పెట్టకుండా, విఘ్నేశ్వరుడితో పాటు సమానంగా గౌరీదేవిని పెట్టకుండా పూజ జరగదు. ఇంత మహోన్నత స్థానంలో ఉన్నటువంటి స్త్రీలం ఈరోజు నా స్త్రీ స్వతంత్ర నరహతి అన్న దానిలోకి వెళ్ళిపోయి మీరంతా కూడా స్వాతంత్రహీనుల్లాగా గంటకి 37 రేపులు జరుగుతూనో, నిమిషానికి 10 మంది ఆడవాళ్ళు చచ్చిపోతునో, అత్యాచారాలకు బలవుతున్నటువంటి సమయంలో ఈ రోజున మన ఉన్నతిని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మనలో ఉన్నటువంటి ధీశక్తిని కూడా ముందుకు తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక్కసారి తెలంగాణలో కాకతీయ సామ్రాజ్యాన్ని కనుక తీసుకుంటే, రాణి రుద్రమ తన సామ్రాజ్యాన్ని విస్తరించినంత వేగంగా ఏ రాజు కూడా చేయలేకపోయాడు. ఆమె చేసినటువంటి పరిపాలన సంస్కరణలు, చెరువులు తవ్వించడం దగ్గర నుంచి, పరిపాలన సౌలభ్యాన్ని పెంచడం దగ్గర నుంచి, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని రూపొందించడం దగ్గర నుంచి ఆమె ఎంతో కష్టపడింది. అలా ఈరోజు అలాగే మన నాయకురాలు నాగమ్మ మంత్రాంగం చేయటంలో, యంత్రాంగం చేయటంలో ఒక 3 నిమిషాల కాలం పాటునే నేను ఈ ప్రపంచాన్ని మార్చగలుగుతానని చెప్పగలిగింది. అలాంటి శక్తివంతులమైనటువంటి మనం ఈరోజు ఆలోచించుకుందాం, మనం ఎందుకు వెనుకబడ్డాం, మనం ఎందుకు పురోగమనం సాధించలేకపోతున్నాం. ఈరోజు మగవాడితో పాటు సమానమైనటువంటి, ఇంతకుముందు సత్యనారాయణ గారు చెప్పారు, ఊళ్ళల్లో గ్రామీణ వ్యవస్థలో స్త్రీల దుస్థితి ఎంతగా ఉందంటే అక్కడ మగవాడు కుక్కులి అంట, ఆడవాళ్ళ కుక్కులి అంట, ఏ అతనికన్నా ఎక్కువ సమర్థవంతంగా స్త్రీ పనిచేసేది, నాగలి దున్నగలిగిద్ది, వరి నాటగలిగిద్ది, కలుపు మొక్కలు తీయగలిగిద్ది, కుప్పలు కొట్టగలిగిద్ది, వాటిని తెచ్చి గొడవల్లో పెట్టగలిగిద్ది. ఆ తర్వాత అంతేకాదు, పాలు పిండటం దగ్గర నుంచి పాలను మార్కెటింగ్ వరకు తీసుకెళ్లేవరకి, వ్యవసాయంలో ఉన్నటువంటి పండినటువంటి కూరగాయలను మళ్ళీ బుట్ట తీసుకుని నెత్తి మీద పెట్టుకుని వెళ్లేవరకు కూడా స్త్రీ శ్రమిస్తుంది. ఆ శ్రమకి విలువ కట్టనప్పుడే ఈ ఎంపవర్మెంట్ అనేటువంటి భాషను మనం చూస్తున్నాం. ఆ ఎప్పుడైతే మనం ఏదైతే ప్రొడక్షన్ చేశామో, ఏ ఉత్పత్తిని అయితే చేశామో, ఏదైతే మనం సప్లై చేస్తున్నామో, ఏదైతే మార్కెట్కు సర్ప్లస్ ఉందో, వీటికి మా ఆడవాళ్ళకు కూడా సమాన రేటును ఎప్పుడైతే ఇప్పించగలుగుతామో, ఆడవాళ్ళు మా ఇంట్లో చేసేటువంటి పనికి ఎప్పుడైతే రేటు కట్టగలుగుతామో, భర్తతో పాటు ఇదిగో నేను పనిచేసినందువల్ల ఇంత పని ఉంది అని చెప్పి డివిజన్ ఆఫ్ లేబర్లో ఉన్నటువంటి పంపకాన్ని మనం జాతీయ ఆదాయ రూపంలో ఎప్పుడైతే చూపగలుగుతామో, ఆ రోజు స్త్రీ ఉన్నత స్థానానికి వచ్చినట్టు మనం చెప్పగలుగుతాం. ఈరోజు కూడా ఇంతకుముందు సత్యనారాయణ గారు అన్నారు, నాకు కొంతవరకు నవ్వు కూడా వచ్చింది. ఎందువల్లంటే సిగ్గుపడుతున్నాం, ఎక్కడైతే రిజర్వేషన్ వచ్చిందో, ఆ రిజర్వేషన్ వచ్చిన దగ్గర మహిళల్ని భర్తలు పెడుతున్నారు, పెట్టిన తర్వాత వాళ్ళని ఆఫీస్కి వెళ్ళనివ్వరు, వాళ్ళని వాళ్ళ విద్యుక్త ధర్మాలు 80% అట్లాగే నడుస్తుంది, వాళ్ళ విద్యుక్త ధర్మాలను నిర్వర్తించనివ్వరు, వీళ్లే పనిచేస్తూ ఉంటారు. హైదరాబాద్ నగరంలో కార్పొరేట్ల దుస్థితి ఎట్టుందో మనకు బాగా తెలుసు. కాబట్టి ఎప్పుడైతే స్త్రీలు స్వతంత్రంగా పనిచేయగలుగుతారో, ఎప్పుడైతే స్త్రీలు తమ యొక్క అనేటువంటి అస్థిరత్వాన్ని నిలబెట్టుకోగలుగుతారో, తమ దగ్గర ఉన్నటువంటి పవర్ని ఎప్పుడైతే నిలబెట్టుకోగలుగుతారో. ఎందువల్లంటే మహాత్మా గాంధీ ఒకరోజు చెప్తాడు, అలహాబాద్లో అల్లర్లు మత ఘర్షణ జరుగుతూ ఉంటాయి, జరుగుతున్నప్పుడు ఎవరిని పంపించాలంటే సరోజినీ నాయుడిని పంపిస్తానంటాడు. ఎందుకని అడిగినప్పుడు
ఒక స్త్రీ అయితే సమ్యోనంగా పనిచేయగలిగింది, ధైర్యంగా మాట్లాడగలిగింది, స్త్రీల ధైర్యం ముందు మనం పనికిరాము, అలాంటి శక్తి సరోజినీ నాయుడుకుందని చెప్పి ఆమెను అక్కడ పంపించి మత కల్లోలాన్ని మత ఘర్షణలు కూడా ఆపగలుగుతాడు. అలాంటి శక్తి స్త్రీలో ఉంది. స్త్రీలో ఒక టీచర్ ఉంది, స్త్రీలో ఒక తల్లి ఉంది, స్త్రీలో ఒక సర్వెంట్ ఉంది, స్త్రీలో ఒక మమత ఉంది, మూర్తి భవించినటువంటి అనురాగం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఎదిరించేటువంటి ధైర్యం ఉన్నాయి. వీటన్నిటినీ ఎప్పుడైతే స్త్రీ నిలపగలుగుద్దో, తన అస్తిత్వాన్ని ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్లిందో, ఆ రోజు స్త్రీ ఔన్నత్యం జరిగింది, ఎంపవర్మెంట్ సాధించగలుగుతాం. ఈ రోజున మనం ఇళ్లలో కూర్చుంటే కాదు, ప్రతి స్త్రీ బయటికి రావాలి, తన ఉత్పాదకతలో పాలు పంచుకోవాలి, జాతీయ ఆదాయంలో పాలు పంచుకోవాలి, తలసరి ఆదాయాన్ని పెంచడం జరగాలి, ఉద్యోగ అవకాశాలను సృష్టించడం జరగాలి, సంపదను సృష్టించడం జరగాలి. అలాంటి పరిస్థితుల్లో ఈ భారతదేశం ముందుకు వెళ్ళగలిగింది. కానీ అలాంటి పరిస్థితులతో పాటు మగవాడితో పాటు పోటీ అని, వాళ్ళు తాగారు కాబట్టి మేము తాగాలి, వాళ్ళు సిగరెట్ పీల్చారు కాబట్టి మేము సిగరెట్ పీల్చాలనుకుంటే కుదరదు. ఏ దుర్వ్యసనాలున్నాయో వాటిని ఖండించాలి. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడానికి మీరు ఆలోచించుకుంటే ఎక్కువగా మద్యపానం. ఆ మద్యపానంలో కూడా మహిళలు గ్రామాల్లో, వాళ్ళు ఎప్పుడైతే తాగుతున్నారో వచ్చినటువంటి డబ్బు భర్త భార్య కళ్ళు కంపౌండ్లో కూర్చొని తాగేసిన తర్వాత పిల్లల జీవితాలు చాలా అస్థిరత్వంగా ఉన్నాయి, వాళ్ళు విద్యావ్యాప్తి లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మనం ఆలోచించవలసింది ఈ మద్యపానాన్ని నియంత్రించే దానిలో కూడా మహిళలు ముందుకు రావడం జరగాలి, సాంఘిక దురాచారాల మీద ముందుకు రావడం జరగాలి, స్త్రీల విద్యను పురోగమనంలో తీసుకువెళ్లడంలో ముందుకు రావడం జరగాలి. ఎప్పుడైతే రిజర్వేషన్స్ కనుక 33% కనుక పొలిటికల్ కనుక రావడం జరిగితే, ఒక 10 మంది అయినా ఏదైనా చేసినా కూడా ఒక రకంగా పరిపాలనా అధికారంలో మనం ముందుకు రాగలుగుతాం, పరిపాలన చేజిక్కించుకోగలుగుతాం, సామాజిక రాజకీయ సాంస్కృతికమైనటువంటి హక్కులు ఎప్పుడైతే మహిళకు వస్తాయో ఆ రోజునే మహిళలు పురోగమనం సాధించడం జరిగింది. అత్యాచారాలకు వస్తే మీ అందరికీ నేను అన్నమాట కటువుగా కనిపించిన, నిజంగా అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని ఏదన్నా ఏదైనా ఛేదనం చేస్తే తప్పితే ఈ అత్యాచారాలు ఆపలేము. అది భారత సంస్థలు మనకు వెనక నుంచి ఉంది. దుశ్శాసనని మనం ఏం చేసాం, దుశ్శాసనుడు ద్రౌపదిని నిండు సభలో అగౌరవపరిచినప్పుడు అతని పట్ల శిక్ష ఏంటో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా మనం ప్రతిసారి కూడా స్త్రీని గౌరవించమన్నాం, స్త్రీని పూజించమన్నాం, స్త్రీని ఆరాధించమన్నాం, స్త్రీని ప్రేమించమన్నాం, స్త్రీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ముందుకు తీసుకురమ్మనమని చెప్పి భారతీయ సంస్కృతి ఎప్పుడు చెబుతోంది. ఆ విలువల్ని ముందుకు తీసుకెళ్దాం, ఆ నైతికతను ముందుకు తీసుకెళ్దాం, ఆ సాంప్రదాయాలకు కొలమానాలుగా బద్దలుగా ఉన్నటువంటి సాంప్రదాయాల మీద ముందుకెళ్దాం. ఏ సాంప్రదాయాలు అయితే ఆడదానికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని వ్యతిరేకిద్దాం, వాటిని పోగొట్టుకుందాం, ఎప్పుడు కాలంలో వస్తున్న మార్పును స్వీకరిద్దాం, ఆ మార్పులతో సవాళ్ళను ఎదుర్కొందాం, ఆ సవాళ్లతో నవీన యుగాన్ని సంపాదిద్దాం. భారతదేశంలో మహిళలు పురుషులు సమానమని చెప్పి, ఇద్దరి మధ్య జెండర్ ఇన్ఈక్వాలిటీ లేదని చెప్పి మహిళా ప్రతిభా పాఠవాలని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా శివుడు పార్వతి నువ్వు చెప్పనేవాడు, విష్ణు లక్ష్మి నువ్వు చెప్పనేవాడు, బ్రహ్మ సరస్వతీదేవి మీదే వదిలేసేవాడు. మరి అలాంటి సాంప్రదాయం, అలాంటి ఔన్నత్యం, అలాంటి గౌరవం ఉన్నటువంటి భారతీయులమైనటువంటి మనం మళ్ళా స్త్రీల సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఔన్నత్యాన్ని, విద్యని, ఆ వారిలో ఉన్నటువంటి ఏ అయితే కష్టాలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్దాం. ప్రతి స్త్రీ కనుక పోరాటం జరిగితే మగవాళ్ళు భయస్థులు. నిజం ఈ మాట అన్నందుకు మగవాళ్ళు ఎవరు అపహాస్యం అనుకోకండి. నిజంగా మగవాళ్ళకన్నా కూడా స్త్రీల్లో మనోదిబ్బరం చాలా ఎక్కువ ఉంటుంది, ధైర్యం కూడా ఎక్కువ ఉంటుంది. మగ ఒక ఆడది కనుక ఎదురు దిగి చెప్పు తీసిందంటే మగవాడు అంత దూరం పారిపోతాడు. అలాంటి ధైర్యాన్ని మనం రాగలగాలి, అలాంటి ప్రతిఘటన శక్తికి మనం రాగలగాలి. ఏ ఒక మగవాడు వచ్చి చేపట్టుకుంటే ఈకి తన్నలేమా, వాడిని కొట్టలేమా, అసలు మనం ఏదో వాడు వస్తున్నా అమ్మ బాబు అని ఎడవలసిన అవసరం ఏంటి? అలాంటి ప్రతిఘటన శక్తికి మన ఆడపిల్లలు వచ్చిన రోజున, అలాంటి శక్తిని మనం పెంపొందించుకున్న రోజున, నైతిక పద్ధతిని తెచ్చుకున్న రోజున, మానవత్వాన్ని పెంచుకున్న రోజున ఈ దేశంలో స్త్రీల స్థితిగతులు ముందుకు వెళ్తాయని చెప్పి ఆశిస్తూ, ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో స్త్రీ ఔన్నతాన్ని తీసుకుని ఈక్వాలిటీ ఫర్ జెండర్ని, అందులో గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని, ఎప్పుడైతే సంఘటిత రంగానికి తీసుకొస్తామో, అసంఘటిత రంగాన్ని, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్గా ఆడవాళ్ళు 50% పైగా కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు, వాళ్ళని పారిశ్రామిక రంగం వైపు ఎప్పుడు తీసుకురాగలుగుతాము, వాళ్ళని సేవల రంగం వైపు ఎప్పుడు తీసుకురాగలుగుతాము, అప్పుడు వాళ్ళు ఉత్పాదక రంగానికి రావడం జరుగుతుంది. వాళ్ళు ఉత్పాదక రంగంలోకి వచ్చేప్పుడు జాతీయ ఆదాయం పెరగడం జరిగింది. ఉమెన్ ఈక్వాలిటీస్ కూడా పోతే కనుక నాకు అవసరంగా అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కృతులు. సంస్కృతి వారికి నా ధన్యవాదాలు. జై భారత మాత.